కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని రంగసముద్రం గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన 1వ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రంగసముద్రం గ్రామ పంచాయతీలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిన చిత్తా రవి ప్రకాష్ రెడ్డితో పంచాయతీ కార్యదర్శి రాజీవ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆశీస్సులతో రంగసముద్రం గ్రామ పంచాయతీలోని గ్రామ సైతం ప్రజలు ఓట్లు వేసి తమను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పోరుమామిళ్ళ మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి వైసీపీ బద్వేల్ యువ నాయకులు చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి సాయి నారాయణ రెడ్డి రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణ టీకూర్పేట సర్పంచ్ కల్లూరి రమణారెడ్డితో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఆశిస్తున్నాను, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నాకు మంచి శక్తిని ఇవ్వాలని. అలాగే సభాముఖంగా మీ అందరి ప్రతినిధిగా నేను సార్ గారిని వాళ్ళని అడుగుతా ఉన్నాను. సార్, రంగసముద్రం పంచాయతీ చాలా ఎక్స్పాండబుల్ పంచాయతీ, వీధులు చాలా దూరంగా, ఊర్లు దూరంగా ఉన్నటువంటి పంచాయతీ, దూరంగా ఇల్లులు కట్టుకొని రోడ్లు కావాలని అడిగేటువంటి పంచాయతీ. వనరులు లేకపోతే ఏ సర్పంచ్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి మీకు వచ్చేటువంటి అడిషనల్ నిధులు, అదనపు నిధుల నుండి మాకు కొంచెం ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళందరి తరఫున మిమ్మల్ని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. అలాగే మాకెంతో ఇష్టం, మా నాన్న చివరగా ఇక్కడే రిటైర్డ్ అయ్యారు. ఆయన ఇక్కడ టీచర్గా పనిచేస్తూ ఇక్కడే రిటైర్డ్ అయ్యారు. అందుకోసమే ఈ స్థలాన్ని కూడా మా కుటుంబ సభ్యుల తరఫున కొని దీన్ని మా నాన్న జ్ఞాపకార్థంగా ఈ ఊరికి కానుకగా ఇచ్చాము. వాళ్ళు నాకు ఈ సర్పంచ్ పదవిని కానుకగా ఇచ్చారు. ఈ ఊరిలో నాకు ఎంత ఆదరణ వచ్చిందో అది నాకు, మాకు, మా కుటుంబానికి తెలుసు. అందుకోసమే నా ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇక్కడే చేయాలి, వీళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సార్. మరి